లాక్డౌన్ నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి వారికి సహాయం అందించడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బెలుగుపు మండలం ఎలుబులంక తాండ గ్రామవాసి అయిన గోవింద నాయక్ ఊరిలో ప్రజలు పనులు లేక ఆదాయం కోల్పోయి కూరగాయలు సైతం కొనలేని స్థితిని ఉన్న వారిని గమనించి అదే గ్రామానికి ఏదో ఒకటి చేయాలని తలచిన వినోద్ కుమార్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో తమ ఊరి వారు ఉద్యోగరీత్యా వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగస్తులను ఆ వాట్సాప్ గ్రూప్ లో చేర్చి తమ ఊరి ప్రజల బాధలను ఆ గ్రూప్ లో తెలియజేశారు. కరోనా మహమ్మారి కారణంగా గత 40 రోజులుగా లాక్ డౌన్ కారణంగా ఉపాధి పనులు కోల్పోయిన తమ గ్రామ ప్రజలను ఆదుకోవాలని వాట్సాప్ ద్వారా వారికి తెలియజేయడం జరిగింది. తమ ఊరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఉద్యోగస్తులు అందరూ ఏకమై చందాలు వసూలు చేయగా వచ్చిన 70,000 రూపాయలను తమ గ్రామంలోని ఆ ఊరి పెద్ద గోవింద నాయక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఆ డబ్బులతో తమ ఊరిలో ఉన్న 160 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. వినోద్ కుమార్, నేను బెంగళూరులో పనిచేస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. సో ఈ ఊరు పేరు ఎలగలంక తాండ, మా ఊరు పేరు. సో ఇక్కడ మేము వీళ్ళకి ప్రజలకి మరి ఈ ఊర్లో పుట్టి పెరిగిన ఉద్యోగస్తులందరూ కలిసి ఈ కష్ట సమయంలో అనగా అంటే మన కళ్యాణ దుర్గం రెడ్ జోన్ లో ఉంది కాబట్టి అందరూ ఆ రెడ్ జోన్ కి వెళ్లకుండా మరి ఆ యొక్క కరోనా ఆ ప్రభావంతో అందరూ దూరం పాటించి ఉండులాగున మేమందరూ ఒక తీర్మానం చేసి మరి గ్రామస్తుల వారి సహకారంతో మరి మేమంతా ఈ కూరగాయలు పంపిణీ చేయాలనుకున్నాం. ముందుగా ఒక్కో విడత అయితే ఇప్పుడు రెండో విడతగా మేము గ్రామ ప్రజలందరికీ మరి 6 రకాలైన కూరగాయలను మేము వారందరికీ మరి కొంచెం కొంచెం అందరూ డబ్బులు వేసుకుని ఆ సహకార ఉద్యోగస్తులు అందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ గ్రామంలో కూడా ఉన్న ముఖ్యంగా మరి గోవింద నాయక్, దేవదాస్, వేణు నాయక్, దేవేంద్ర, మరి విజయ్ వీళ్ళందరూ మరి ప్యాకింగ్ విషయంలోనూ మరి ఆ తోటకు డైరెక్ట్ గా వెళ్లి అక్కడి నుంచి మరి వస్తువులు తీసుకొచ్చి ఊర్లో ఉన్న అందరికీ పంచులాగునా మరి వారి సహకారం ఎంతగానో ఉంది. మరి దీనికి ప్యాకింగ్ సహకరిస్తున్న పిల్లలు అందరికీ మరి మా యొక్క కృతజ్ఞతలు. ఉద్యోగస్తులందరూ ఒక మంచి హృదయంతో ఈ యొక్క విలేజ్ ని మనం పుట్టి పెరిగిన ఈ గ్రామాన్ని మనం కాపాడుకోవాలి, మన ఊరిని మనమే కాపాడుకోవాలి అన్న ఒక ఈ దీనితో అందరూ తరలి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఊరిని ఇంకా మేము ఇంకా ముందు రోజుల్లో ఇంకా వాటర్ ఫిల్టర్ అని వాటి కోసమని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. ఇది ఇంకా ఒక మొదలు, ఒక స్టెప్ అని చెప్పి ఇంకా ముందున్న రోజుల్లో మరింత స్టెప్స్ వేసి మేము మరింత పెద్ద కార్యాలు చేసి ఊరిని మా ఊరిని మేమే కాపాడుకుంటామని ఈ ఎలవలంక తాండా గ్రామం తరపున నేను చెప్తున్నాను. ఎలుగుప్ప మండలము, అనంతపురం జిల్లా. నా పేరు ఎస్ గోవింద నాయక్, సన్ ఆఫ్ వాల్య నాయక్. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మన స్టేట్ లెవెల్లో కరోనా విజృంభించిన కారణం వల్ల మా గ్రామానికి మా పక్క ఊరు కళ్యాణ దుర్గం రెడ్ జోన్ ప్రకటించడం జరిగినది. కావున ఈ రోజు మళ్ళీ పోయిన ఆది శనివారం నుంచి మా గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ మేము ఒక క్రెడిట్ వాట్సాప్ క్రెడిట్ చేసి వాళ్ళకి ఇట్లా సహాయం చేస్తామని చెప్పినందుకు వాళ్ళు స్పందించి ఆ రోజే ఒక్క 24 గంటల్లో మా గ్రామానికి స్పందించిన ఉద్యోగస్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ